తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ప్రకటించింది. మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాలులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వడగాలుల నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలోకి బయటకు రాకుండా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోరేటెడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని డిపార్ట్మెంట్ ప్రజలను కోరింది. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. రైట్, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్, అంటే రాబోయే 3 రోజుల పాటు కూడా మరింత ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా వడగాలులు ఎక్కువగా వీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ, మరోవైపు ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. అసలు మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? విజయ్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గడిచిన 2 రోజుల నుంచి మరింత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎండలకు తోడు విపరీతమైన ఉక్కపోత, వడగాలుల తీవ్రత కూడా అధికంగా పెరిగింది. వచ్చే 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు మండలాలలో 45 డిగ్రీ వరకు కూడా అత్యధిక నమోదవుతాయని, సాధారణ కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని ఎండల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా బయటకు ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప వాతావరణ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 5-6 గంటలైనా కానీ ఈ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో పాటుగా వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఎమర్జెన్సీ ఉంటే ఇప్పటికే బయటకు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే ఆ దారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదే విధమైన ఎండ తీవ్రత వచ్చే 2-3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. అవసరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అత్యవసరమై బయటకు వస్తే ఎండ నుంచి ఉపశమనం పొందే విధంగా రెడీ అయి రావాలని, ముఖ్యంగా గొడుగులు కానీ క్యాప్లు కానీ తలువద్దాలు ధరించడంతో పాటుగా మంచినీరు సేవించడం వంటి పనులు చేపట్టాలని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమర్జెన్సీగా రావాల్సి వస్తే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా నిన్న మొన్న 45 డిగ్రీల కంటే కూడా పైనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే ఉష్ణోగ్రతలు వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటుగా వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.